మారుతీదేవ్ ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలుసు. ఇక ఆ విషయం మరో మలుపు తిరగనున్నది. ఆ విషయాలు ఇప్పుడు మీకోసం. అసలు మారుతీరావు నిజంగా విషాన్ని తీసుకున్నాడా? ఎక్కడ కొన్నారు, ఎక్కడ తాగారు అన్న అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. అయితే మారుతీరావు శవం కనిపించిన వైశ్య భవన్ రూమ్ నెంబర్ 306లో కానీ ఆయన కారులో ఎలాంటి విషం సీసాలు లభించకపోవడంతో దీన్ని ఛేదించడం కొంచెం కష్టమవుతుంది. అయితే దీనిపై మారుతీరావు కారు డ్రైవర్ను విచారించారు పోలీసులు. ఈ విచారణలో కొన్ని కీలకమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం మిర్యాలగూడ నుంచి తన కారు డ్రైవర్ రాజేష్తో కలిసి మారుతీరావు బయలుదేరారు. ఓ ఎరువుల పురుగు మందుల దుకాణం వద్ద కారు ఆపి అక్కడ పురుగుల మందు తీసుకొని కొద్దిసేపటి తర్వాత వచ్చారని, ఆ తర్వాత నేరుగా ఖైరతాబాద్లోని ఆర్యవైశ్య భవన్ కు చేరుకున్నారు. ఆ తర్వాత శనివారం రాత్రి డ్రైవర్తో గారెలు తెప్పించుకున్న మారుతీరావు వాటిలో దుకాణంలో కొన్న విషాన్ని కలుపుకొని తిన్నారని అంచనా వేస్తున్నారు. డ్రైవర్ రాజేష్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కారు మార్గ మధ్యంలో ఎరువుల దుకాణం వద్ద ఆపి పురుగుల మందు తీసుకున్నాడని భావిస్తున్నారు. అయితే విశ్రా నివేదిక వచ్చిన తర్వాతనే ఈ విషయం స్పష్టమవుతుందని తెలుస్తుంది. అలాగే మారుతీరావు కాల్ డీటెయిల్స్ ని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. శనివారం రాత్రి 8:22 ఆయన ఆఖరి కాల్ చేశారని, మల్లేపల్లిలో ఉండే తన న్యాయవాది వెంకట సుబ్బారెడ్డితో మాట్లాడినట్టు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల విచారణలో భాగంగా ఆర్యవైశ్య భవన్ లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ చేసిన ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. మరి ఈ విచారణ అనంతరం ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి. అప్డేటింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.